మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా అయితే డోంట్ వరీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి అందరికీ నమస్కారం భగవద్గీతలోని ముఖ్యమైన అంశాలు యువతి యువకులు తెలుసుకోవాల్సినటువంటి సమయం బాగా ఆసన్నమైంది మీరందరూ కూడా శ్రద్ధగా భగవద్గీత చదవాలి అంటేనే సంస్కృతంలో ఉన్నటువంటి మంత్రాలు చదవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలామంది దాని తాత్పర్యం తెలుసుకుని వెళ్ళే వాళ్ళు కొందరు కానీ పద్యాన్ని పూర్తిగా చదివి దాని తాత్పర్యం తెలుసుకోవడమే అందులో మాధుర్యం అనేది ఉంటుంది భగవద్గీతలో మనకు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిందంటే ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ యొక్క శత్రువులందరినీ సంహరించి నేను ఈ రాజ్యం ఏలాలా అవసరమా అన్న అర్జునుడి క్వశ్చన్కి కృష్ణుడు అన్న మాట భవిష్యత్తుని ముందుగా ఊహించేసుకొని నేనే గెలుస్తాను నేనే రాజ్యం ఏలుస్తాను అని చెప్పి ముందుగా చెప్పేస్తున్నావు నీకెంత ధైర్యం నువ్వు ఊడిపోవచ్చు కదా ప్రత్యర్థి గెలవవచ్చు కదా అప్పుడు నువ్వు రాజ్యం ఎలా ఏలుతావు ముందుగా ఎలా ఊహించుకుంటావు నేను చదివేస్తాను ఉద్యోగం వచ్చేస్తుంది నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాను ఐపీఎస్ అయిపోతాను నేను అదైపోతాను ఇదైపోతానని ముందుగా మనం ప్రణాళిక చేసుకోవటం అక్కడ దెబ్బతిన్న తర్వాత జీవితం మీద విరక్తి పుట్టి రకరకాలుగా ఇబ్బందులు పడటం అనేది మనం అన్ని చరిత్రలో చదువుతున్నాం కృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏమిటంటే నీ ప్రయత్నాన్ని చెయ్యండి ఫలితాన్ని నాకు వదిలేయండి అన్నాడు కాబట్టి మనము మన ప్రయత్నం చేయాలి అంతేగాని భవిష్యత్తుని ముందుగా ఊహించుకోకూడదని చెప్పేసి ఒక మాట ఇక్కడ చెప్పడం జరిగింది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన మూడవ విషయం ఇక్కడ అర్జునుడి ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే ఈ మంత్రం వినండి చాలా పురాతనమైన మంత్రం ఋగ్వేదంలో అన్నిట్లో ఉంటుంది బ్రాహ్మణుడు వేదములు చదువుతాడు వేదాంగో బ్రాహ్మణశ్చాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమూద్యహసాత్ శూద్ర సుఖమాప్నుయాత్ అని చెప్పేసి బ్రాహ్మణుడు వేదాలు చదువుతాడు క్షత్రియుడు విజయాలు సంపాదిస్తాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు వైశ్యుడు డబ్బు సంపాదిస్తాడు శూద్రుడు సుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పి మనకు ఈ కుల వర్గం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇది ఇప్పటిది కాదు భారతదేశం యొక్క అతి పురాతనమైనటువంటి వ్యవస్థలో కులాలు అనేవి చెప్పడం జరిగింది అంటే అప్పట్లో ప్రపంచ దేశాన్ని చక్కగా పరిపాలించడానికి కోసం అనేక అనేక కుల వృత్తులు ఏర్పడ్డాయి కుమ్మరి అంటే కుండ చేసేవాడు చేనేత వాడు బట్టలు నేసేవాడు చాకలి బట్టలు ఉతికేవాడు మంగలి క్షవరం చేసేవాడు అనేక కుల వృత్తులు ఒకటి రెండు కానే కాదు అనేక కుల వృత్తుల వాళ్ళు తమ తమ కులాలను ముందుగా పెట్టుకొని మేము స్వర్ణకారులమండి మేము బంగారం చేస్తాము వెండి చేస్తాము అనేటువంటి స్వర్ణకారులు ఇప్పుడు హౌజులోళ్ళు అంటారు వాళ్ళని ఇలాగా మనం ప్రతి వ్యక్తి యొక్క వృత్తిని బట్టి వాళ్ళ కులం నిర్మించడం గతంలో జరిగింది బ్రాహ్మణుడు వివాహాలు జరిపించడం గుళ్ళో పూజారిగా ఉండడం మంత్రోచ్చారణ చేయడం వేద పురాణాలు పఠించడం నలుగురికి ఉపన్యాసాలు చక్కగా చెప్పడం జ్ఞానాన్ని ఇవ్వటం హోమాలు చేయటం యజ్ఞాలు చేయటం ఇవన్నీ కూడా బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం అని చెప్పటం జరిగింది ఇక మన యొక్క నాగరికత పెరిగింది చదువు బాగా పెరిగిపోయింది పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం మన దేశం మీద విపరీతంగా ఉంది ఈ సమయంలో యువత కులమేమిటి కుల వృత్తి ఏమిటి ఎలా డిసైడ్ చేస్తారు ఈ కులం వాడు ఈ పని చేయాలి రూల్ ఏమిటి అని చెప్పి తమ కుల వృత్తిని పూర్తిగా త్యజించి పై చదువులు బీటెక్ ఎంటెక్లు డాక్టర్లు అనేక అనేక పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉన్నారు చాలా సంతోషం కానీ గతంలో మహానుభావులు పెద్దలు ఆయా కులానికి ఆయా వృత్తిని ఆపాదించారు ఇష్టమున్న వాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ భగవద్గీతలో ఒక మాట కృష్ణ పరమాత్ముడి నోటి వెంట వచ్చిన మాట మీకు తెలియజేయడాని కోసం నేను ప్రయత్నిస్తున్నాను అయితే బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే తన కుల వృత్తిని చేసుకుంటున్నాడో క్షత్రియుడు బలాన్ని కలిగిన వాడు నలుగురిని రక్షించాల్సిన వాడు స్త్రీలను పిల్లలను అభాగ్యులను రక్షించాల్సింది బాధ్యత అతని పేరు మీద ఉంటుంది ఆ రక్షణలో యుద్ధం చేసినప్పుడు మరణించినా కూడా అతనికి వీరస్వర్గం పొందుతాడని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ క్షత్రియుడు బలశాలి అయి ఉండి పౌరుషం కలిగిన వాడై ఉండి యుద్ధాలు చేసి రాజ్యాన్ని సంపాదించి రాజ్యాన్ని పరిపాలించి ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణము చక్కటి రాజ్య పరిపాలన అందించి వాళ్ళ సుఖ సంతోషాల కోసము ఈ యొక్క క్షత్రియుడు పాటు పడుతూ ఉంటాడు అనేసి మనకు గత చరిత్రలో నేను క్షత్రియుణ్ణి అని మేషం మీద చేసి చెప్పేటువంటి వాళ్ళు మనం చూసాం అలాగే వైశ్య వృత్తి అంటే వైశ్యులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు ప్రజలు నాగరికత పెరుగుతుంది ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి
మనకు కాలానుగుణంగా అనేక మార్పులు వస్తున్నాయి. వైశ్యులు అనేక రకాల వ్యాపారాలు చేస్తారు, అనేక రకాల కొత్త కొత్త ఉత్పత్తులు తీసుకొస్తారు, ప్రజల మధ్యలో దాన్ని పెడతారు, ప్రజలకు అందుబాటులో చేస్తారు. ప్రజల యొక్క దినచర్య సుఖంగా జరగడాని కోసం వైశ్యులు అనేక రకాల ప్రయత్నాలు చేసి వ్యాపారాలు చేసి ప్రజలకు అనుకూలంగా ఉంటుంటారన్నమాట. ఇదొకటి మనం వైశ్యుల గురించి గొప్పగా చెప్పాల్సిన విషయం. అంతేగాని వైశ్యో ధన సమస్యాద అంటే ధనం కోసమే వైశ్యుడు రాలే. ఆ విధంగా తన యొక్క వృత్తి చేస్తూ తను డబ్బు సంపాదిస్తున్నాడు. సూత్ర సుగమ వాప్నియత అనేసరికి ఇక్కడ ఏమైంది అంటే, ఎవడైతే వేదాలు చదవడో వాడు బ్రాహ్మణుడు కాదు, ఎవడైతే బలాన్ని చూపించడో నలుగురిని రక్షించడో వాడు క్షత్రియుడు కాడు, ఎవడు డబ్బు సంపాదన మీద పడడో వాడు వైశ్యుడు కాడు. మరి ఇంకా మిగిలింది ఏముంది? లేచామా, తిన్నామా, డ్యూటీకి వెళ్ళామా, ఏదో పని చేసుకున్నామా, ఆ రోజు సంపాదన సంపాదించుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, రేపటికి సంపాదన ఉంది అంటే ఈరోజు పని చేయడం మానేస్తాం. అటువంటి గుణం ఉంటుంది ఒక వర్గం వాళ్ళకి. శూద్రుడు అంటే మొదటి నుంచి కూడా చాలా చండాలంగా కొందరు దాన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నారు. చాలా తప్పది. ఏ వ్యక్తికైతే సరైన టార్గెట్ ఉండదో, ఏ వ్యక్తికైతే సమాజంలో తాను చేయాల్సిన పని ఏమిటో క్లారిటీ ఉండదో, పంక్చువాలిటీ ఉండదో, అటువంటి వ్యక్తుల్ని ఆ మాటలు ఆ రోజుల్లో అనేవాళ్ళు. అంతేకాని మన వృత్తిని బట్టి, మన పద్ధతిని బట్టి మనం యొక్క మన కులాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. ఎవరైనా సరే వేదాలు నేర్చుకోవచ్చు, ఉపనిషత్తులు నేర్చుకోవచ్చు, మంత్రాలు బల్లె వేయవచ్చు, వాడు బ్రాహ్మణుడే. ఎవరైనా సరే నలుగురిని కాపాడడానికి ముందుకు రావచ్చు, వాడు క్షత్రియుడే. ఇలాగా మనం ఈ రోజుల్లో సంభాషణ పూర్తిగా మనం మార్చుకొని అందరినీ కలుపుకుంటూ వెళ్తున్న సమాజం ఇది. అయితే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునుడు అన్న ఒక మాటని పట్టుకున్నాడు. ఏమన్నాడు ఆయన? హే కృష్ణ, బంధువులను, స్నేహితులను, తండ్రులను, పుత్రులను, మనవళ్లను సంహరించి ఈ రాజ్యాన్ని ఏలడం కన్నా కూడా, ఈ రక్త ప్రవాహాన్ని చూడడం కన్నా కూడా ఈ భీకరమైన యుద్ధాన్ని ఆపాలి, ఈ యుద్ధం వద్దు, జరగకూడదు, దీనివల్ల భర్తలందరూ చనిపోతే భార్యలందరూ విధవలు అవుతారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, పిల్లలకు తండ్రులు లేక జ్ఞానం రాక పిల్లల భవిష్యత్ ఏమవుతుంది, ఈ యుద్ధాన్ని నేను చేయలేను అని చెబుతూ ఈ యుద్ధం చేయడం కన్నా కూడా భిక్షమెత్తుకొని బతకడం మంచిది అని చెప్పి మాట వాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ మాట అర్జునుడితో, అతని నోటితో కృష్ణుడికి చేరింది. ఇక కృష్ణ పరమాత్ముల వారికి చాలా ఆగ్రహం వచ్చింది. ఒక క్షత్రియుడుగా పుట్టి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి పరిస్థితి, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి, న్యాయం చేకూర్చించాల్సిన పరిస్థితి, అన్యాయం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మహాభారతంలో, వాళ్ళకి న్యాయం చేకూరుస్తా అని చెప్పి నువ్వు మాట ఇచ్చావు, వీరందరూ శపథాలు చేశారు, తీరా యుద్ధానికి వచ్చేసరికి పిరికి పందలాగా భిక్షమెత్తుకొని బతుకుతున్నాను అంటావు, అది ఎవరి కులవృత్తి? నీ కులవృత్తి ఏమిటి? క్షత్రుడివి. విజయం నీ సొంతం కావాలి, విజయము వీరమరణము అనేటువంటి విధంగా నువ్వు పోరాడాలి. అలవాంటి పిరికి వాడి మాటలు మాట్లాడుతున్నావు, నీ ధైర్యం ఎక్కడ చచ్చింది? ఒక్కసారిగా భిక్షమెత్తుకొని బతుకుతానని చెప్తున్నావు, ఎంత నీచమైన మాట! ఒక క్షత్రియుడు భిక్ష మీద డిపెండ్ అయ్యి బతకడమా? ఇది ఒక మనిషి మాట్లాడాల్సిన మాటలేనా? నీ వృత్తిని నువ్వు మానేసి ఇతరుల యొక్క వృత్తిని ఆశిస్తున్నావు. పౌరుషం ఏమైంది నీది? నీ బలం ఎక్కడ పోయింది? నీ తపస్సు ఎక్కడ పోయింది? ఈశ్వర కటాక్షం ఎక్కడ అయ్యింది? ఇన్ని కాలం కష్టపడి 13 సంవత్సరాలు అరణ్యవాసం చేసి శపథాలు చేసి అన్ని భగవంతుల యొక్క వరాలు పొంది ఇంత గొప్ప బలశాలివై ఉండి నువ్వే భిక్షమెచ్చుకొని బతకాలంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వు నాయకుడి లక్షణాలు కోల్పోయావు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి మాటలు నువ్వు మాట్లాడటం లేదు. కాబట్టి అర్జున, నువ్వు క్షత్రియుడివి, నీ కులధర్మం యుద్ధం చేయడం, విజయము వీరమరణము అందులో తేల్చుకోవటం, కాబట్టి లేచి యుద్ధం చేయి అని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా పుట్టినప్పుడు ఏదో ఒక ధర్మం ఉంటుంది. ఆ కుటుంబ ధర్మాన్ని, తండ్రి యొక్క ఆచరణ ఏదైతే ఉందో దానినే మనం కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు చాలా ముఖ్యంగా, మీ ఇంటి దేవుడు ఎవరండి? అంటే ఇప్పుడు ఏదో కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు దేవుళ్ళ పేర్లు. నిజంగా చెప్తున్నాను నేను, దేవుడికి కొత్త ఏంటి నాకు అర్థం కాదు. దేవుడు అత్యంత పురాతనుడు. అనాథ నిధినం విష్ణు సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్థువన్ నిత్యం సర్వదుఃఖాది గో భవేత్. అనాథ నిధినం విష్ణు అంటే ఎక్కడి పురాతనమైనటువంటి వంశము, రంగనాథుడి నుంచి దశావతారాలు, రామకృష్ణ, ఈరోజు వెంకటేశ్వర స్వామి, మనకు కలియుగ దైవం. కానీ
మీ నాన్నగారు కొడిచింది వెంకటేశ్వర స్వామి అయితే కొడుకు ఫోటో మార్చేస్తున్నాడు, తనకు నచ్చిన కొత్త దైవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు, చాలా తప్పని చెప్పేసి మన ధర్మం చెప్తుంది. మన ధర్మం ఏం చెప్తుందంటే తండ్రులు తాతలు పెద్దవాళ్ళు ఏదైతే పద్ధతిని అనుకరించారో భగవంతుడి విషయంలో ధర్మం విషయంలో రావాల్సినటువంటి తరమంతా కూడా వాళ్ళనే ఫాలో చేయాలి. అది కాకుండా మరో దేవుణ్ణి పూజించడము మరో నామస్మరణ చేయడము పద్ధతి కాదు. తల్లిదండ్రులు ఏ వృత్తి చేశారో పిల్లలు అదే వృత్తిలో ముందుకు రావాలని చెప్పేసి ఒక ఉండేది, అది ఇప్పుడు చాదస్తంగా మాట్లాడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం. ఏ ఊళ్ళో పుట్టాము, ఏ ఊళ్ళో పెరిగాము, ఏ ఊళ్ళో మనం హ్యాపీగా బతికాము, అదే ఊళ్ళో మంచిగా బతకాలి. అంతేగాని ఊరు మారడం అంటే ఊరిలో నుంచి వెలివేయటం అని అర్థం. ఊరు కాదని వెళ్ళడం మంచిది కాదని కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి మనము ఈ చాదస్తమని అనుకోకుండా మన వృత్తి ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి తండ్రి తాతలు ఏదైతే చేశారో దానిని మనం కంటిన్యూ చేయడమే మన యొక్క ధర్మము అని చెప్పేసి తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ వృత్తి మీద ప్రేమను పెంచుకొని తమ వృత్తిని చక్కగా పాటిస్తారని ఆశిస్తూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం. గోపాలయ్యంగారు.